శివుడు వెళ్ళిపోతున్నాడు. శివుడు ఏమిటైతే అసలు నువ్వు వెళ్ళిపోవడేమిట్రా? నా వల్ల పొరపాటు జరిగిందిరా, కానీ దవునని నమ్మాను. నాలాంటి వాడు ఊహల్లో బ్రతకాల్సింది, వాటి నిజాలుగా మార్చుకుందామని ప్రయత్నిస్తే మిగిలేదు నిరాశ. ఇక ఇక ఇక్కడ ఉండటం నా వల్ల కాదురా, నా వల్ల కాదు సాంబమూర్తి. వస్తా. శివుడు, ఆయన వచ్చేసరికి నువ్వు వెళ్ళిపోయావని తెలిస్తే ఆయన బతకడా? బతకడు. నా బాధ అంతా అదేరా, ఎక్కడో పుట్టిన నన్ను చెరదీశారు ఆయన. నేనేమీ కాకపోయినా నా అజ్ఞానాన్ని మూర్ఖత్వాన్ని సహించారు మీరు. మీకు మీకు నేనేం చేశానురా? బాధ పెట్టాను, చికాకు పెట్టాను. శివుడు, కానీ ఏం చేయనురా, నేనుండటం కొందరికి ఆనందం ఇస్తే మరికొందరిని బాధ పెడుతోంది. ఎవరిని నొప్పించడం నాకు ఇష్టం లేదు. ఆయన అడిగితే నన్ను క్షమించమని చెప్పండి, ఆయన దేవుడు క్షమిస్తాడు. నువ్వు అల్లరి చేసినా మొండి పట్టు పట్టినా మాకు ఇష్టమే, నువ్వు వెళ్ళిపోకురా. నా కోసం కన్నీళ్ళు నింపే కళ్ళు, నన్ను మనస్ఫూర్తిగా దీవించే మనుషులు నాకున్నారు. ఈ జీవితానికి చాలు, కానీ కానీ దయచేసి నన్ను ఉండమని మాత్రం బలవంత పెట్టకండి. నలుగురు కలిసి నవ్వుకునే సమయంలో నన్ను ఒక్కసారి తలుచుకోండి, అది చాలు. నువ్వు వెళ్ళిపోయాక మాకు ఇంకా నవ్వులు ఎక్కడ ఉంటాయరా? మిమ్మల్ని విడిచి వెళ్ళాలని ఎప్పుడూ కోరుకోలేదు, కానీ వెళ్ళాలి. ఇక నా నిర్ణయం మారదు. కనులలో కలల నా చెలి ఆలాపనకు ఆది మంత్రమై, గొంతులోన గుండె పిలుపుల సంధ్యలోన అంధ్య మెరుపుల, గొంతులోన గుండె పిలుపుల సంధ్యలోన అంధ్య మెరుపుల.